యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టి భార్యను పిల్లలను పక్కన పెట్టి ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడంట. చూడండి, ప్రార్థన కొన్నిసార్లు మీరు కూడా చాలామంది అనుకుంటారు, మనం మనకున్నటువంటి బంధువులు మనకున్నటువంటి స్నేహితులు విడిచిపోయినప్పుడు, లేదా భర్త భార్యను విడిచినప్పుడు, భార్య భర్తను విడిచినప్పుడు ఒంటరిగా అయిపోయే సందర్భం ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు విడిచినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టినప్పుడు ఒంటరిగా అయిపోయే సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, ఊరకనే ఉండొద్దు, ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ఈ వాక్యాన్ని, ఈ వృత్తాంతాన్ని ఎంచుకున్నానంటే, ఇక్కడ యాకోబు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన తీరును, తన ప్రార్థన విధానాన్ని మనం గమనించగలిగితే, యాకోబు ఏమని ప్రార్థన చేస్తాడంటే, యాకోబు ప్రార్థన మనం ఆలకించి గమనించగలిగితే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనియనను. యాకోబు ప్రార్థన అంశము, యాకోబు ప్రార్థన తీరు ఏంటంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను వర్ధిల్లింపచేయి. దేవుని ఆశీర్వాదం కొరకు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. నిజంగానే అక్కడ ఒకే ఒక అంశంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి సంఘంలో ప్రార్థన కూడికలని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్లని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి సంఘంలో ఉపవాస ప్రార్థనలని ఏర్పాటు చేస్తారు. ఆ ఉపవాస ప్రార్థనలు కానీ, ఆల్ నైట్ ప్రార్థనలు కానీ, ప్రార్థన కూడికలు కానీ, ప్రతి ఒక్క సందర్భంలో మనం అలాగ ప్రారంభించినప్పుడు చాలాసార్లు ఏం జరిగిద్దంటే, ఒక్క అంశం గురించి అనేకమైనటువంటి అంశాలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయటం అనేది ఒక ఎత్తు. ఒక 10-15 అంశాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయటం అనేది ఒక ఎత్తు. ఒకే ఒక అంశం గురించి ప్రార్థన చేయటం అనేది అది గొప్ప విశేషమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక అంశం గురించి ప్రార్థన చేయటం అనేది అది గొప్ప విశేషం. ఇక్కడ యాకోబు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒక అంశాన్ని ఎత్తి పట్టుకున్నాడు, దాని గురించి దేవుని దగ్గర పోరాడుతూనే ఉన్నాడు, దాని గురించి పెరుగులాడుతూనే ఉన్నాడు, దాని గురించి అడుగుతూనే ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన తీరంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను వర్ధిల్లింపచేయి, నన్ను ఆశీర్వదించని అదే అంశముతో పోరాడుతూనే ఉన్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఈరోజున మనం కూడా అలాంటి ప్రార్థన చేయగలుగుతామా? నీకు ఒక 10-15 ప్రార్థనలు ఇస్తే ఒక గంట ప్రార్థన చేస్తావు. ఒక 10-15-20 ప్రార్థన అంశం అవసరతలు ఒక అంశం రీతిగా ఒక లిస్టు రాసిస్తే, ఒక్కొక్క దాన్ని ఎత్తిపట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఒక్కొక్క దాని గురించి ప్రార్థన చేసేలా ఒక గంట 2 గంటలు ప్రార్థన చేయగలుగుతావు. కానీ తెల్లవారు వరకు కూడా, రాత్రిజాము మొదలుకొని తెల్లవారే వరకు కూడా ఒకే ఒక అంశం, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించని రాత్రి అంతా కూడా పెనుగులాడుతున్నాడు. దావీదుగా అక్కడ యాకోబు గురించినటువంటి పేరుకి అర్థం ఏంటంటే, దేవునితో పోరాడేవాడు. మరొక పత్రికల్లో రాయబడితే మొగసిరిగల ప్రార్థన చేశాడు ఇక్కడ యాకోబు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి ప్రార్థన తీరును, అలాంటి ప్రార్థన విధానమును, అలాంటి ప్రార్థన అలవర్చుకొని, అలాంటి ప్రార్థన ద్వారా మనం ముందుకు నడిపించగలిగితే దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఎంతమంది ఆన్లైన్లోకి వచ్చి వింటున్నారో, మరలా ఈ యొక్క లైవ్ కట్టిన తర్వాత ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్నది ఏదైతే అంశం, నీకు మెయిన్గా ఏదైతే ఒక అంశం ఉందో దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదలతో ప్రార్థన చేయటం అనేది అవసరం. పట్టు విడవద్దు. ఏ అంశం అయితే నీకు ప్రత్యేకంగా, ఏదో ఒక ఇబ్బందిగా ఉందో, కుటుంబంలో ఏ సమస్య అయితే నిన్ను ఏలుబడి చేస్తుందో, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆరోగ్యము దయచే ప్రభు అని అడుగు దేవుని దగ్గర, పెనుగులాడు. ఒకవేళ అప్పుల బాధలో, ఆశీర్వాదం లేక పేదరికంలో ఉన్నట్లయితే, నన్ను ఆశీర్వదించని అదే రీతిగా ఒకే ఒక అంశాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. దాని గురించి మనం పోరాడగలిగితే దేవుడు తప్పనిసరిగా మన మనమని, మన ప్రార్థనను ఆయన దాటిపోడు, తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. ప్రేదేవుని బిడ్డలారా, ఈరోజున నువ్వు అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? అలాంటి ప్రార్థన తీరు నువ్వు కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు సూటిగా. నువ్వు ఇలాంటి ప్రార్థన తీరు కలిగి ఉంటే, ఇలాంటి ప్రార్థన అనుభవమును నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, దేవుడు నీ ప్రార్థన దాటిపోడు. దేవుడు నీ ప్రార్థన దగ్గర ఆగి ఆయన ఆలకిస్తాడు. ఆయన కనికరించే దేవుడు, ఆయన ప్రార్థన మనవులను అంగీకరించే దేవుడు. కాబట్టి నీ మనవిని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు పెనుగులాడు దేవునితో, అత్యాశక్తితో నువ్వు ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి నీ ప్రార్థన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో.
దేని గురించో ప్రార్థన చేస్తున్నవేం. విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానకు. విస్తారమైనటువంటి మాటలతో వచ్చింపి మాట్లాడటం కంటే నీకున్నది ఒకటి రెండు అంశములను ఎత్తి పట్టుకొని నీవు ప్రభువు సందర్ దాని గురించి పోరాటం అనేది గొప్ప విషయం. కాబట్టి అలాంటి ప్రార్థన తీరు కొరకు, అలాంటి విధానం కొరకు మనం కనిపెడదాం. మరలా చివరిలో కూడా దీని గురించి మనం ధ్యానించుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత